కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తోంది ఇందులో మొదటగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పది లక్షల ఆరోగ్య బీమా ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మరో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ తన అమ్ముల పొదిలోంచి బయటకు తీసేందుకు సిద్ధమైంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజును ప్రకటించడంతో ఇందుకు బలం చేకూరినట్టయింది తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి గురువారం ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించారు ముందుగా కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళసై ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచన తొలగించారన్నారు ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి తేదీన ప్రముఖ నటి టిల గారిన ప్రారంభం ప్రగతి భవన్ భవన్ గా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యల్ని తెలుసుకుంటోందని చెప్పారు ఈ ప్రక్రియ ద్వారా కోటి ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని మరోసారి సభలో ప్రస్తావించారు ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు టీఎస్పీఎస్ఈని ప్రక్షాళన చేస్తున్నాం మూసీని అభివృద్ధి చేసి ఉపాధిని కల్పిస్తామని కాంగ్రెస్ పేర్కొన్న అంశాలని శాసనసభలో చదివి వినిపించారు కొత్తగా నలభై వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్టు పేర్కొన్నారు చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ అందుబాటులోకి తెరినట్టు వివరించారు ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్గా హుసేన్ సాగర్ లక్నవరాలను తీర్చిదిద్దుతావని చెప్పారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటివరకు పదిహేను కోట్ల ట్రిప్పులు ప్రయాణించినట్టు వెల్లడించారు అండ్ చేయూత ది ప్రామిసెస్ మేడ్ విల్ బి ఫుల్ఫిల్డ్ అండ్ బి స్టాండ్ కమిటెడ్ టు ది డిక్లరేషన్స్ ఫార్ ది ఫార్మర్స్ యూత్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ బీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ Our vision for Telangana encompasses various sectors from irrigation projects like Palamuru Rangaradi to education, with fulfilling up to about 2 lakh jobs by our newly constructed TSPSC. The government is actively addressing land related issues through the newly formed Dharani Committee. Hyderabad, our capital, is not only the seat of governance. But also a source of revenue for the welfare and development of our state. We aim to revive its past glory and continue decentralizing development across the state. Our gover government is committed to restoring financial discipline and transparency. The white paper on financial re finance released during the last session of the assembly has laid bare the incompetent and reckless manner in which the previous government has managed public finance. The people of Telangana have handed over a rich state to the previous government, and after 10 years, they have handed over a debt-ridden state to us. The immediate challenge is to improve the state's financial situation without burdening the people. The budget gives us an opportunity to start the path of restoration. టిఎస్పీఎస్ఈ ద్వారా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను భారీ స్థాయిలో చేపడుతున్నావన్నారు మూసీ నది మరోసారి హైదరాబాద్ జీవనాడిగా మారుతుందన్నారు పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ధరణి కమిటీ ద్వారా భూ సమస్యల్ని పరిష్కరిస్తా ఉన్నారు దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ ని అభివృద్ధి ఉన్నారు యాభై నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలో ఏఐసిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఆరు గ్యారంటీల్లో భాగంగా త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు అర్హులకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చెప్పారు రైతులు మహిళలు యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థల్ని తిరిగి కోలుకునేలా చేస్తామని తన ప్రసంగంలో పేర్కొన్నారు